పంచమూరు మండలంలోని 26వ చౌక దుకాణాల పరిధిలో ఇప్పటివరకు 83% మంది లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసినట్లు తహసీల్దార్ ఎంవికే సుధాకర్రావు తెలియజేశారు. మండలంలో 7 ఎండియు వాహనాల ద్వారా ఇంటి వద్దకే వెళ్ళించి విఆర్ఓలు మొబైల్ సిబ్బంది కార్డు హోల్డర్లకు సరుకులు అందజేస్తున్నామన్నారు. ఈ రోజు చివరి రోజు కాబట్టి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి 9 గంటల వరకు కూడా రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కనుక లబ్ధిదారులందరూ ఈ సదావకాశమును సద్వినియోగపరచుకోవాలని తహసీల్దార్ కోరారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా మనం నిత్యావసర సరుకులు కార్డుదారుకు ఇంటి వద్దకే చేరుస్తున్నాము. మనకి ఈ నెల ఈ రోజు అంటే 23వ తారీఖు లాస్ట్ డేట్. ఇప్పటి వరకు మనం నిత్యావసర సరుకులు అందరికీ కూడా ఇంటి వద్దకే ఈ ఎండియూ వెహికల్స్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. నిన్నటి వరకు మనం 83% పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ రోజు కూడా పంపిణీ జరుగుతుంది. కాబట్టి కార్డుదారులు వారికి రావాల్సిన నిత్యావసర సరుకులు ఏ వాహనం దగ్గరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే వలస కూలీలు ఇట్లాంటివి ఉంటారని చెప్పి ప్రభుత్వమే పోర్టబిలిటీ కూడా ఇచ్చింది. కాబట్టి వాళ్ళు మ్యాపింగ్ చేసిన వెహికలే కాదు, ఏ వెహికల్ దగ్గరైనా పోర్టబిలిటీ ద్వారా వారి సరుకులు పొందొచ్చు. కాబట్టి వారికి కేటాయించిన వెహికలే రావాలనేది చూడబాకండి. ఈ రోజు ఆఖరు కాబట్టి వారికి అందుబాటులో వారి బజార్లోకి వచ్చిన వెహికల్ ద్వారా నిత్యావసర సరుకులు పొందొచ్చని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆఖరి తారీఖు కాబట్టి రాత్రి సర్వర్ వచ్చేంత వరకు అంటే 9 అయినా రాత్రి 10 అయినా కానీ సరుకులు పంపిణీ చేయమని చెప్పి నోడల్ రెవెన్యూ కార్యదర్శులకి అదేవిధంగా ఎండియూ ఆపరేటర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా సరుకులు తీసుకుని వాళ్ళు ఉంటే ఈ రోజు రాత్రి లోపల సరుకులు పొందాలని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రస్తుతం మరలా కరోనా సెకండ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పింజమూరు మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రండి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి, అట్లాగే చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసుకోండి. శానిటైజర్స్ కానీ సబ్బు నీళ్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.